पिता पुत्र पवित्रात्मा नाममुना आमीन। ज्ञानवाणी वीक्षकुलंदरकु क्रीस्तु नाममुना शुभमु कलुगुगाक। ई कोद्दी क्षणालु देवुनि वाक्कुपै एकाग्रत उंचि मनकु नेर्पिंचे विषयालपैन श्रद्ध वहिंचुदाम। नीवु भयपड़कुमु, नेनु नीतो उन्नानु। इदि केवलं माटलु कावु, देवुडु मानवुनितो चेसिन वाग्दानं। आ वाग्दानानिकी देवुडु सदा कट्टुबडि उंटू तन बिड्डलनु सकल कीडुल नुंडि कापाडुतू वस्तुन्नारु। ఈనాటి సువిశేష పఠనం దేవుడు మనలందరినీ ఎంతగా ప్రేమిస్తున్నారో మగ్దల మరియమ్మ ద్వారా మనకు రుజువు చేస్తున్నారు. ఒకసారి మగ్దల మరియమ్మ జీవితంపై ధ్యానం చేద్దాం. ఈమె నుండి ఏడు దయ్యాలను దేవుడు వెడలగొట్టినట్టు వాక్యం మనకు తెలియజేస్తుంది. దయ్యం పట్టిన వారి దగ్గరికి వెళ్ళాలంటే ధైర్య సాహసాలు అవసరం. మన నిజ జీవితంలో ఎవరము దయ్యము పట్టిన వారి దగ్గరికి వెళ్ళడానికి సాహసించం. వెళితే దయ్యం మనలను పట్టివేస్తుందేమోనన్న చిన్న అపోహ, ఆందోళన, భయం. సువిశేష పఠనాన్ని ఆధారంగా తీసుకొని రెండు అంశాలపైన ధ్యానం చేద్దాం. నేనే నీ దేవుడను, నీవు భయపడుకుము. ఇది మొదటి అంశం. మగ్దల మరియమ్మ నిద్రలో భయపడినప్పుడల్లా ఆమె తండ్రి చెప్పే మాటలు ఇవి: అబ్రహాము దేవుడు, యాకోబు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, నీవు భయపడుకుము. దయ్యము పట్టిన ఆమె జీవితం ఎంత దిగ్భ్రాంతికి గురి అయిందో మన ఆలోచనలకు కూడా అర్థం కాదు. ఆమె సమాజం నుండి వెలివేయబడినది. సమాజం ఆమెను గేలి చేసింది. అంధకారంలోకి ఆమెను నెట్టివేశారు. ఆమెను ఆ స్థితిగతుల నుండి కాపాడేవారు లేరు అని ఆమెకున్న చిన్న విశ్వాసాన్ని కూడా కోల్పోయింది. దేవాలయ ధర్మశాస్త్ర బోధకులు ఆమెకు పట్టిన దయ్యాలను వెడలగొట్టలేకపోయారు. ఇది మగ్దల మరియమ్మ జీవిత చరిత్ర. మగ్దల మరియమ్మ సమాజం వేలెత్తి చూపించినప్పుడు, ఒంటరితనంతో ఉన్నప్పుడు, సైతాను శోధనలతో ఉక్కిరి బిక్కిరి అయినప్పుడు ఆమెకు కేవలం మరణమే దారి అనుకున్నది. తన తండ్రి చెప్పిన మాటలు ఆమెకు జీవితంపై భయం వేసినప్పుడల్లా మనసులో చెప్పుకునేది: అబ్రహాము దేవుడు, యాకోబు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, నీవు భయపడుకుము. ఆమె విశ్వసించిన మాటలు వృధా కాలేదు. దేవుడు ఆమె జీవితానికి కొత్త వెలుగుని ఇచ్చారు. ఆమెకు పట్టిన ఏడు దయ్యాలను ఒక్క మాటతో ఆమె నుండి వెడలగొట్టారు. ఇది కేవలం దేవునికి మాత్రమే సాధ్యం. ఆ అద్భుతంతో మగ్దల మరియమ్మ జీవితం మారిపోయింది. దేవునికి సేవకురాలయ్యింది. మగ్దల మరియమ్మకు జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదురైనా తన తండ్రి చెప్పిన మాటలు ఎప్పటికీ మరువలేదు. ఆ మాటల యందు విశ్వాసముంచి జీవించింది. దాని ప్రతిఫలమే క్రీస్తు చేసిన అద్భుతం. మగ్దల మరియమ్మ వలె మనం కూడా దేవుడు చెప్పిన మాటల యందు విశ్వాసం ఉంచుదాం. మనం కూడా దేవునికి ప్రీతిపాత్రులముగా జీవించుదాం. రెండవ అంశం, ప్రేమతో పంచుకోవడం. పునీత పౌలు కొరింథీలకు వ్రాసిన లేఖలో పంచుకోవటంలోని నిజమైన సంతృప్తి దాగి ఉన్నది అని బోధించారు. నిజమైన సంతోషం ఆస్తులను మూటకట్టుకోవడంలో లేదు, కష్టాలలో ఉన్నవారికి సహాయపడటంలో ఉన్నది. ఎంతోమంది పుణ్యస్త్రీలు వారికున్న సంపదను ఉదారంగా దేవుని సువార్త పరిచర్యకు అందజేశారు. ఇదిగో నిజమైన క్రైస్తవుడు, క్రైస్తవరాలు అని 10 మంది మన చర్యలను చూపే విధంగా మన జీవిత శైలి ఉండాలి. క్రీస్తు ప్రభువు
కష్టాలలో ఉన్నవారిని ఆదుకున్నారు. మగ్ధలా మరియమ్మ ఎన్నో సంవత్సరాలు సైతానుతో బాధపడుతున్న ఆమె జీవితంలోనికి నూతన జీవితాన్ని నింపారు. మనం చేసే చిన్న చిన్న పనుల ద్వారా క్రీస్తు ప్రేమను చాటి చెప్పడానికి ప్రయత్నించాలి. నిజమైన ప్రేమ పంచుకోవడంలోనే ఉన్నది. కష్టాలలో ఉన్న మన తోటి వారికి మనం ఏ విధంగా సహాయపడుతున్నాము? కొద్ది క్షణాలు మౌనం వహించి ఈ ప్రశ్నలపై మన మనస్సును కేంద్రీకరించి ఒక నిర్ణయం తీసుకుందాం. నేను అపర క్రీస్తులా జీవిస్తున్నానా? మగ్ధలా మరియమ్మ వలె నేను విశ్వాసంతో నిండి ఉన్నానా? నేను అపర క్రీస్తులా జీవిస్తున్నానా? మగ్ధలా మరియమ్మ వలె విశ్వాసంతో నిండి ఉన్నానా? మనల్ని మనము ఆత్మపరిశీలన చేసుకుంటూ దేవుని యొక్క ప్రత్యేక వరములకై ప్రార్థించుకుందాం.